విద్యుత్ తీగలు తగిలి పసుగ్రాసం దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ లో చోటు చేసుకుంది। దీంతో అక్కడ ఉన్న స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు। ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది। ఐదు ఆవులు ఐదు బర్రెలండి మొత్తం 20 ఎకరాల్లో గడ్డి నష్టం అయిపోయిందండి। ఇదో గడ్డి దొరికే మార్గం లేదు గొడ్లు అల్లాడుతున్నాయి ఇది దీని నష్టపరిహారం కట్టాలండి అని అడుగుతున్నాను। ఇప్పుడు గేదెల్ని ఎట్లా తాగాలి నేను వాటిమేన డైరీ వ్యాపారం మేము పాలు అమ్ముకొని బతికేవాళ్ళం। కరెంట్ తీగలతో ఫైర్ అయిందని కరెంట్ తీగలతోనే అమ్ముకుందండి గాలికి అది అటు ఇటు రాసుకొని కరెంట్ తీగలతో రవరాలింది దాని వల్ల మా ఏం జైలాపోయిను ఎంత మంది మొగళ్ళు చుట్టూ పైరింజన్ వచ్చింది మళ్ళీ ఇళ్ళల్లో బోర్లు అన్ని నాలుగేళ్ళ ఇవి పెట్టిను ఏది పెట్టినా అది వల్ల కాలే అసలు మొత్తం మంటలు ఎగిసిపోయింది ఏం దరిదాస్తు ఇంకా మొత్తం నష్టం అయింది ఇప్పుడు గొడ్ల మేపేది ఇదా ఏందని ఏడుతున్నాం కూర్చొని ఐదు పెద్ద ఒక్కొక్కళ్ళ బర్రె లక్షన్నర 2 లక్షలు బర్రె ఆవు 100 రూపాయలు దాకుంటాయి ఆవు మొత్తం పచ్చాలతీలండి వాటిని ఏం మేపాలో ఎట్ట చేయాలని మాకు అర్థం కావట్లే అది तीन अभी तेन अभी।